హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ అంటే విషాదం అలుముకుంది. ఆయన తండ్రి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ వీరు దేవ్గన్ ముంబైలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరు దేవ్గన్ సోమవారం ఉదయం ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన హుటాహుటిన శాంతాక్రూజ్లోని సూర్య హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు కూడా రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. వీరు దేవ్గన్ సుమారు 80 హిందీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ఒకే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 1999లో వచ్చిన హిందుస్థాన్ కి కసమ్ సినిమాకు వీరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన కుమారుడు అజయ్ దేవ్గన్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించారు. యాక్షన్ డైరెక్టర్గా వీరు కెరీర్లో చెప్పుకోదగిన మంచి చిత్రాలే ఉన్నాయి. దిల్వాలే, 1994లో వచ్చిన హిమ్మత్ వాలా, 1983లో వచ్చిన షాహెన్సా, వీటితో పాటు మరికొన్ని చిత్రాలు వీరు యాక్షన్ డైరెక్టర్గా మంచి పేరు తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే వీరు దేవ్గన్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 6 గంటలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. విలే పార్లే వెస్ట్ శ్మశాన వాటికలో వీరు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. కాగా తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో తన కొత్త సినిమా దేదే ప్యార్ దే ప్రచార కార్యక్రమాలకు గత 15 రోజులుగా అజయ్ దేవ్గన్ దూరంగా ఉన్నారు. తన తండ్రితోనే ఎక్కువ సమయాన్ని గడిపారు. మరోవైపు వీరు దేవ్గన్ ఆఖరిసారిగా టోటల్ డమాల్ స్పెషల్ షో ప్రదర్శనప్పుడు మాత్రమే కనిపించారు. అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన ఈ సినిమాను శాంతాక్రూజ్లోని ఓ థియేటర్లో వీరు దేవ్గన్ ఒక్కలే స్పెషల్గా చూశారు. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.